అరే ఇంకో ముచ్చటున్నది, అదైతే ఒక్కసారి ఇనొద్దాం బారే. మొగుల మీదికి తీరు తీరు రాకెట్లను పంపి పైన ఏమైతుంది ఏం కథ అని అరుసుకునే ఇస్రో కంపెనీ కెంచి మళ్ళీ బుడ్డ రాకెట్ మీదికి వదిలిండ్రు. ఇక గిట్ల మేము పంపిన SSLV-D3 ప్రయోగం విజయం సాధించిందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పుకుంటే మస్తు మురిషిర్రు. 175 కిలోల బరువున్న EOSAT కక్షలకు పంపి అనుకున్న ముచ్చట్లు రాబట్టిర్రట. అట్లా వాతావరణంలో ఏం మార్పులు అవుతున్నాయి, అగ్ని ప్రమాదాలు ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎప్పుడు కాలం ఎట్లా తిరుగుతుంది అని గిట్ల ఆపతి సాపతికి అక్కడికొచ్చే ముచ్చట్లన్నీ శాస్త్రవేత్తలకు అందిస్తదట. అందులో పెట్టిన కొన్ని చిప్పుల ఇకమతులతోని మొగుల మీద ఏమైతుంది ఏం కథ అని ఫోటోలు గుంజి జాగ్రత్త పైలవ్ అన్నట్లు మనకు హెచ్చరిక చేస్తుందట. అంటే ముంగటి ముంగటి కాలంలో మనుషులకు భూమికి ఏం ఆపతి రాబోతుంది అని ఇషారా చేసే ఓ కొత్త ఇకమత్ చేసిర్రన్నట్లు. గొప్ప ముచ్చటే కదా. ఇక మొగుల మీదకి పంపిన ఈ రాకెట్ 33 మీటర్ల పొడుగుతోని 2 మీటర్ల ఎడల్పు ఉందట. ఇంటానికి పెద్దదే అనిపి ప్పటికీ ఇది వరకు పంపిన అన్ని రాకెట్ల కంటే ఇదే చిన్నదట. ఆయన కూడా పిట్ట కొంచెం కూతగరం అన్నట్లు పంపింది బుడ్డ రాకెట్టే గాని ఇది మనకు అందించే ముచ్చట్లు మాత్రం చాలా గొప్పయి అని తారీఫ్ చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. మొత్తం 17 నిమిషాలు నడిచిన ఈ SSLV-D3 ప్రయోగం ఎక్కడైనా చిక్కులు లేకుండా పూర్తయిందట. శురువైన కాడ నుంచి ఏ తిప్పలా లేకుండా పూర్తి చేసిర్రని ఎరకైన ఏపీ సీఎం బాబు సారు ఇస్రో శాస్త్రవేత్తలను మా గొప్పగా తారీఫ్ చేసిండు. అది దునియాలనే మొనగాని సంస్థ. మొగుల మీదికి రాకెట్ వంపుట్ల మనోళ్ల మీదికి ఎవ్వళ్ళు పోటీకి రాలేరు. ఇంత గొప్ప పనికి పూనుకున్నారంటే అది తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నట్లు శాస్త్రవేత్తల పనితీరును మొగుల మీదకి ఎత్తిండట బాబు సారు.